பாடம் ஒக்கடை போவடம் நடுமை நாடகம் விஜிலீலா வெண்டையே பந்தமும் இரத்த சம்பந்தமும் தோடுகாராதுக துதிவேளா மரணமனேதி காயமணி మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నాన్నగారు ఇవాళ మధ్యాహ్నం 1:04 స్వర్గీయులయ్యారు. ఆయన కోసం ప్రార్థన చేసిన అందరికీ, ఎంజీఎం హెల్త్ కేర్ లో ఉన్న డాక్టర్స్కి, నర్సులకి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి, అందరికీ పేరు పేరున మా కుటుంబం ఎప్పటికీ కృతజ్ఞతలు. మీ అందరికీ మా కృతజ్ఞతలు. మీరందరూ ఉండేంత వరకు మా నాన్నగారు మాకున్నారు. మీరందరూ ఉండేంత వరకు మా నాన్నగారి పాట ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా అని ఎంతో ఆశగా ఉన్నాం. ఇవాళ వెళ్ళిపోయారు సింగర్గా అందరికీ చాలా ఇష్టమైన అపారమైన ప్రతిభావంతుడు, చాలా ప్రేమించి గౌరవించి ఆరాధించే వ్యక్తి బాలు గారు. ఇంకా బాలు స్థానం చలనచిత్ర రంగానికి సంబంధించి అయితే ఖాళీ. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే పలపు పంటరా, మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా. శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరణ వార్త తెలిసింది మధ్యాహ్నమే నాకు దృష్టిలోకి మన ఆఫీస్ నుంచి చెప్పారు. ఆయన కోవిడ్ బారిన పడి కోలుకుంటున్నారు, అంత బాగానే ఉంది అని చెప్పిన వెంటనే
నేను కూడా ఆయనకి త్వరగా కోలుకోవాలని నేను ఆకాంక్ష నేను తెలియజేశాను. అలాగే సినీ చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన కోవిడ్ బారిన పట్ల నిజంగా చాలా బాధగా ఉంది, చాలా మనసుని కలిసి వేసింది. ఇలాంటి స్థితిలో ఆయన పోవటం చాలా చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియదు. నన్ను ఇలా చేసి మీరేంటండి ఇంత అన్యాయంగా విడిపోయారు? బాలేదండి, నేను మన ఇద్దరికి ఉన్న అటాచ్మెంట్లో ఒక జంజాల్ గారు, ఒక బాపు గారు, ఒక జయకృష్ణ గారు, ఒక కమల్ హాసన్, ఒక నేను, మేమందరం మీతో గడిపిన క్షణాలు ఎలాగండి, ఎలా నేను నన్ను నేనేం చెప్పను మీకు. ఇది చాలా అన్యాయం అండి. ఇలా పాటలు గుర్తు చేసుకుంటూ వెళితే నా జీవిత అంకం వరకు సరిపోతుంది. మీకు నాకు ఉన్న అటాచ్మెంట్ని ఎవడు ఏమి చేయగలడు, ఎవడు చెలపగలడు? డార్లింగ్, మీరు నాకు చాలా అన్యాయం చేశారు. ప్లీజ్, ఇట్స్ నో గుడ్, నో గుడ్. నన్ను వదిలి మీరు వెళ్ళిపోవడం మొత్తం న్యాయం కాదు. கடைசி நிமிஷம் வரைக்கும் உயிருக்காக போராடி மதிப்புக்கு எஸ்பி அவர்கள் நம்மளை விட்டுருக்காங்க. அவருடைய பிரிவு மிகுந்த வேதனையும் அதிர்ச்சி அளிக்கிறது. எஸ்பி அவர்களுடைய பாட்டுக்கும் அவருடைய குரலுக்கும் ரசிகர்கள் எல்லாரும் விட இந்தியாவில் இருக்க மாட்டாங்க. அவருக்கு தெரிஞ்சவங்க வந்து அவருடைய பாட்டை விட, அவருடைய குரலை விட அவரே வந்து நிறைய நேசிச்சாங்க. அதுக்கு காரணம் அவருடைய மனிதனையும் அவர் எல்லாரையும் இந்திய திரையுலகம் எத்தனையோ மிகப்பெரிய பாடல்களை உருவாக்கி நானு அவருக்கு எல்லாமே இல்லாத ஒரு சிறப்பு அவங்க எல்லாருமே அந்த பர்டிகுலர் லாங்குவேஜ் அந்த பாஷையில மட்டும்தான் பாடினாங்க. அந்த பாஷைக்காரங்க மட்டும்தான் தெரியும். பல லாங்குவேஜ்ல, பல பாஷையில அவங்க வந்து பாடினாங்க. ஸோ இந்தியாவில் இருக்கிற அனைவருக்குமே தெரியும். முக்கியமா தென்னிந்தியாவில் வந்து இருக்க மாட்டாங்க. அவருடைய ஆத்மா.